సో అక్కడి నుంచి సర్పంచ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ ప్రయాణం ఆగలేదు ఇంకా. అసలు చాలా ఫాస్ట్గా, అంటే మీరు అన్నట్టుగా చిన్న ఏజ్లో చాలా ఫాస్ట్గా సర్పంచ్ నుంచి వెళ్ళి ఈరోజు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు. ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్, చాలా పెద్ద విషయం ఇది. మరి మొదట చాలా సంతోషపడ్డది ఎవరు మీకు ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ కాగానే? ములుగు ప్రజలు. ప్రజలైనా? ప్రజల తర్వాతనే ఎవరైనా? ఎస్. మరి మీ ఇంట్లో? మా ఇంట్లో కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అవునా? ఫుల్ ఖుష్. అవును. సో మరి మీ పిల్లలు? నాకు 2½ ఇళ్ళ బాబు ఒక్క, వాడు కూడా గుర్తుపడతాడు మమ్మీ. ఈ విషయం నేను ఆల్రెడీ ఒకసారి విన్నాక, అంటే మరి మీరు ఇంత జనాల మధ్యలో తిరగడానికి ఇదంతా చేయడానికి మీ బాబుని అంగన్వాడీ సెంటర్లో వదిలిపెడుతున్నారు అని చెప్పేసి నేను. అవును. అప్పుడు అనిపిస్తుందా ఎప్పుడైనా, అంటే చిన్న పిల్లగాడు కదా, సంటి పిల్లగాడు, ఆ పిల్లగానికి తల్లి అవసరం చాలా. అవును. మరి అలాంటి చిన్న పిల్లగాడిని తీసుకుపోయి అంగన్వాడీ సెంటర్లో వదిలేసి మీరు మొత్తం అంతా తిరగడం అనేది బాధ అనిపించదా? అనిపిస్తుంది. కానీ ఇక్కడ అంగన్వాడీ సెంటర్లలో రాష్ట్ర ప్రభుత్వం మంచి అంగన్వాడీ టీచర్స్ మంచి సదుపాయాలను కల్పించి పెడుతుంది. అంతకన్నా నమ్మకమైనటువంటి ప్లేస్ ఇంకొకటి మనకు కనిపించదు. అంగన్వాడీ టీచర్లంతా కూడా అమ్మలాగా పిల్లలందరినీ చూసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద నాకు చాలా నమ్మకం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నడిపించేటువంటి అంగన్వాడీ సెంటర్ల మీద చాలా నమ్మకం ఉంది, అందుకే మా అబ్బాయిని అక్కడికి పంపిస్తాను. కానీ ఎంతైనా మీరు ఒక తల్లిగా, ఇప్పుడు మీరు మీ చిన్నప్పుడు మీ బాల్యం అనేది రేపేందో తెలియకుండా నిమిషం ఎట్లా గడుస్తుందో అర్థం కాకుండా గడిచింది. అన్ని ఆ తూటాల సప్పుళ్ళు ఇలాంటి వాట్ల మధ్యలా గడిచింది. మీ పిల్లలకి అదృష్టం కొద్ది అవన్నీ ఏం లేవు, కానీ తల్లే దూరం ఉండడము, వేరే వాళ్ళంతా తల్లులు అవ్వడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే కదా. అంటే ఎప్పుడన్నా అనిపిస్తుంది అబ్బా ఇవన్నీ ఎందుకు నా కొడుకుని నేను చూసుకుంటా ఇవన్నీ వదిలేసాని? నా కొడుకుని నేను చూసుకుంటూనే వచ్చాను అక్క. ఇప్పుడు మా అమ్మ నాన్న ఉన్నారు. నేను చిన్నగా ఉన్నప్పుడు, అంటే నేను 3 నెలల పసికందప్పుడు అమ్మ నానమ్మ చేతిలో ననబెట్టేసి మళ్ళీ ఉద్యమానికి వెళ్ళిపోయినటువంటి సంఘటన. నాన్న అమ్మ అడవిలో నడిచిపోతుంటే జోలెలో నేను ఉంటుంది. అమ్మ నాకు మా మేన అత్తలు ఊర్లో ఉండేటువంటి, ఊర్లో అందరినీ వరుసలు పెట్టి పిలుచుకుంటాం కదా, అత్తయ్యలు నాకు, నేను తల్లి అయినాక నాకు ఆ విషయం చెప్పారు. పెద్ద పెరిగినాక తల్లి అయినాక నాకు విషయం చెప్పారు. పెద్ద వాన, కామెర్లు జ్వరం ఉంటుండే, వానలో తడిసి స్పృహ లేకుండా ఉంటే అమ్మ నాన్నని అడుగుతుంది, కామ్రేడ్ పాప స్పృహ లేకుండా ఉంది ఎట్లా తీసుకుపోవాలి కదా దవాఖానకి, ఇట్లా ఏం చేయాలంటే నీకు అనుబంధాలు కావాల్సి వస్తే తిరిగి వెళ్ళిపో, ఉద్యమం కావాల్సి వస్తే నాతో నడిచిరా అని నాన్న ఉద్యమం వైపు, అమ్మ మమకారంతోనే. ఎవరికైనా పుట్టిన బిడ్డ మీద మమకారం ఉంటుంది. పట్టుకొని నన్ను ఊర్లోకి పట్టుకొని వచ్చి అత్తయ్య వాళ్ళ దగ్గర ఉంచి అక్కడ వేడి గుట్టడానికి నలుస్తాం, కాలు చేతులు రాకడము అన్నీ మంట చేసి కొద్దిగా వేడి వెచ్చగా పెట్టి కాపడము, అదంతా చేసిన తర్వాత అప్పుడు ఏడిస్తే, ఒక 2 గంటల తర్వాత ఏడిస్తే అప్పుడు అమ్మ శాంతించి ఆమె. అప్పుడు దాకా పాపం ఎంత గుండె బరువు అయిపోయి ఉంటుందో. అవును. కానీ నాకు వచ్చేసరికి ఆ సిచ్యుయేషన్ తర్వాత అమ్మ నన్ను నాతో పాటు అడవిలోకి తీసుకెళ్తే ఈ పిల్లని నేను కోల్పోతానని మా నానమ్మ చేతిలో పెట్టేసి వెళ్ళిపోయింది. మా నానమ్మ, మా అమ్మ అత్తలు, మా పెద్దమ్మలే నాకు తల్లులయ్యారు. కానీ నా సిచ్యుయేషన్కి వచ్చేసరికి వీళ్ళంతా నాకు తల్లులతో పాటు, నా కొడుకు ఎప్పుడైతే కన్న తర్వాత 3 నెలల వరకు నేను రెస్ట్లోనే ఉన్నా. వాడు 3 నెలలు వచ్చినాక కారులోనే పట్టుకొని తిరుగుతూ ఉంటుంది, వాడిని ఎక్కడ వదిలేలే. అంటే వాడిని వదిలేసే అంత ఇది రాలేదు. కానీ ప్రజాసేవ అనేది చాలా ముఖ్యం కదా. కానీ నేను మరీ నన్ను త్యాగం చేసినంత అయితే వాని త్యాగం చేయలే. కానీ నేను అనుకున్నట్టు వాడు చాలా ప్రేమగా ఉంటాడక్క. ఎంత ప్రేమగా ఉంటాడో, ఎంత బాగా మాట్లాడతాడో. ఎటెళ్ళిన 3 నెలల నుంచి కార్లో తిప్పుతూ వెళ్తూ ఉండేదాన్ని. ఎటెళ్ళినా వాళ్ళని తీసుకొని వెళ్ళేది, ఏ ఊర్లోకి వెళ్తే ఆ ఊర్లో నాకు మీటింగ్ ఉన్నంతసేపు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆడవాళ్ళతోనే ఆడుకుంటుంటే వాళ్ళే ఎత్తుకొని లాలిస్తుంటూ ఉండే. అంత ప్రాబ్లం అయితే నేను అనుభవించినంత అయితే వాడికి రాలే.
ఇక మీదట రాదు కూడా. ఆ విధంగా అయితే సంతోషంగానే అనిపిస్తుంది. అవును, కానీ నిజంగా మీ లైఫ్ చాలా హారబుల్ లైఫ్. తల్లి తండ్రి ఇద్దరు దూరం ఉండి, మీకు వాళ్ళ ఫేస్ గుర్తుందా? నాకు తెలిసి అప్పట్లో ఫోటోలు కూడా ఇచ్చిపోయేటోళ్ళు కాదంట మావోయిస్ట్లా అన్న లెక్క పోయేటోళ్ళు అంతా కూడా. వద్దు మా ఫోటోలు ఏవి ఉండొద్దు, వాళ్ళకి తీపి ఉండొద్దు, ప్రాణం అంటే కొట్టుకోవద్దు మా పైన అని చెప్పేసి ఫోటోలు కూడా ఇచ్చేటోళ్ళు కాదట కదా. అవును. సో మీకు మాత్రం గుర్తుంది? నాకు గుర్తుంది నాన్న. ఇది నాన్న ఫోటోలు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉంటుండే, అట్లా కలెక్ట్ చేసుకొని ఉండే. రెండు ఫొటోస్ ఉంటాయి. ఆయన గుర్తున్నారు నాకు, అమ్మ నాన్న ఇద్దరు గుర్తున్నారు. ఓకే. సో మరి మీ హస్బెండ్ సపోర్ట్ ఎట్లుంటుంది మీకు? బాగుంటుందండి. తను చాలా ఓపిక, ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటాడు, నాతోనే ఉంటాడు ఎప్పుడు. నేను రాజకీయాలలోకి వచ్చేది కానీ, ప్రతిదీ వెళ్ళేది వచ్చేది కానీ చిన్నోడిని చూసుకోవటంలో, నన్ను మీటింగ్లో ఉన్నప్పుడు చిన్నోడిని చూసుకోవటంలో, పబ్లిక్ని నా దగ్గరికి వచ్చే వాళ్ళని ఓపికగా మేనేజ్ చేయటంలో చాలా హెవీగా ఉంటుంది.